జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఎవరు చెప్పినా ఎదురు దాడి చేస్తారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు ధైర్యం ఎంతుందని అడుగుతున్నా. అంటే మాకు చేతగాడ తిట్టడానికి మేము మీకంటే ఎక్కువ తిట్టగలుగుతాం, కాని సభ్యత అడ్డం వస్తుంది, గుర్తుపెట్టుకోమని ఈ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. ఒక నాయకుడు, జనసేన నాయకుడు ఇసుక లాంగ్ మార్చ్ చేస్తే ఆయన పని తిడతారు, వ్యక్తిగత విమర్శలు చేస్తారు. నేను అడుగుతున్నా అలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? మీ కుటుంబం గురించి చెప్పలేమా అని నేను అడుగుతున్నా. అంటే ఆంబోతుల మారిగా తయారవుతారా మీరు? మీరు తిడతారని మేము భయపడాలనా? నిన్న మొన్న చూస్తున్నాను, ఒక్కొక్క ఎమ్మెల్యే విర్ర వీగిపోతున్నాడు. మా నాయకుల్ని తిట్టే పరిస్థితికి వచ్చారు, పర్వాలేదు. నేను అడుగుతున్నా మమ్మల్ని తిట్టే సమయం మీరు ఉపయోగించుకుని ఈ పేదవాళ్లకు ఉచిత ఇసుక ఇవ్వండి, ఇసుక సరఫరా చేయండి. చేతనైతే, చేత కాకపోతే మేము దద్దమ్మలని ఒప్పుకొని రాష్ట్రానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.